వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంపై ఎవరికి ఎన్ని అనుమానాలు ఉన్నా సరే ప్రజా తీర్పుని గౌరవించి ఎవరూ పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలు ధనిక రాష్ట్రాల సైతం అమలు చేయడానికి ఇబ్బందులు పడ్డాయి. ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో కొన్ని పథకాలు కొత్తగా అమలు చేసినా, అంతకు ముందు నుంచి కూడా కొన్ని పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. అయితే అనూహ్యంగా చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయనను వ్యతిరేకించే వాళ్లు కూడా అనే పరిస్థితి కనబడుతోంది. పోలవరం పూర్తి కావడం, పలు సాగునీటి ప్రాజెక్టులు సగంలోనే ఉండడం, అమరావతి నిర్మాణం, ఆర్థిక లోటు నుంచి బయటకు రావడం వంటివి చంద్రబాబుతోనే సాధ్యమని వైకాపా వాళ్లు కూడా నమ్మిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే చాలా మంది జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దగా తమ సంతోషం వ్యక్తం చేయలేదనే వాదన ఎక్కువగా వినబడుతుంది. చంద్రబాబు ఓడిపోవడం కారణంగా చాలా మంది నష్టపోయారని, అందులో వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. సరే, ఇప్పుడు పోలవరం నిర్మాణం విషయానికి వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 70% పనులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా సరే పూర్తి చేస్తూ వచ్చింది. అనూహ్యంగా రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలను పోలవరం ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పునరావాసం విషయంలో కూడా చంద్రబాబు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వచ్చారు. ఇక రాజధాని అమరావతి విషయంలో కూడా రాష్ట్రంలో చాలా వరకు చంద్రబాబుపైనే నమ్మకం ఉందని వైకాపా వాళ్ళే అంగీకరించారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావేదిక కూల్చడంతో చాలా మంది భూములు ఇచ్చిన రైతుల్లో ఒక రకమైన భయం నెలకొని ఉంది. ఒకవైపు వాళ్లకు కౌలు రాకపోవడం, రెండోది రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందో లేదో అనే భయం నెలకొనడం వంటివి మొదలయ్యాయి. జగన్ ఇదే విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో రాజధాని ప్రాంత రైతులు నిరాహార దీక్షకు కూడా కూర్చోవడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే జగన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు మొదలైనట్లేనని చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఆర్ఐ టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం